రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రళయం కొనసాగుతోంది. రాష్ట్రంలో కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా ప్రతిరోజు 20,000 పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు, కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. చాలా గ్రామాల్లో సగానికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. అందరికీ పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటోంది, కానీ ఇప్పటికే మహమ్మారి రాష్ట్రాన్ని చుట్టేసింది. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా నిర్వహించే పరీక్షల్లో పాజిటివిటీ రేటు 10% దాటితే ప్రమాదకరంగా భావించాల్సి ఉంది, కానీ రాష్ట్రంలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు 20% మించింది. ఐసీఎంఆర్ 10% దాటితేనే లాక్డౌన్ విధించాలని సూచిస్తోంది, కానీ పాజిటివ్ రేటు 20% దాటుతోంది. ఏపీలోని 11 జిల్లాల్లో పాజిటివిటీ 20% మించిందని నిర్ధారణగా విశాఖ, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో మరింత ఆందోళనకర ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. దీంతో మరో 6 నుండి 8 వారాల పాటు రాష్ట్రంలో కర్ఫ్యూ కాకుండా లాక్డౌన్ విధించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూతో ఏమాత్రం లాభం కనిపించడం లేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఇవ్వడంతో జనం అవసరం లేకుండా గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతోనే కరోనా కట్టడి కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కర్ఫ్యూ కన్నా లాక్డౌన్ మేలనే నిపుణులు భావిస్తున్నారు.